హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారా? మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేమైతే చాలా బాగున్నాం అబ్బా. ఇంకా మీరు కూడా బాగున్నారు, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఆదివారం అబ్బా, ఇంకా అందరికి హ్యాపీ సండే. ఈరోజు అయితే మాత్రానికి ఖచ్చితంగా చికెన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అంటే సండే స్పెషలే చికెన్ అనుకుంటున్నాను నేనైతే. మేము ఇంకా వినోద్ వచ్చేసి చికెన్ తీసుకురాని అనమాట. అంటే ప్రస్తుతానికి టైం వచ్చేసి కృప టైం ఎంత? పది ఇరవై అయిందనమాట. నిన్న రాత్రి వాన పడితే ఉండాలి, అయినా సరే వినోద్ వచ్చేసి 800 నా కోసం పండ్లు తీసుకొని వచ్చాడు అనమాట. అవి రాత్రి తీసుకొని వచ్చాడే. ఏమేమి పండ్లు వచ్చాయో తెలియదు అనమాట. వినోద్ తీసుకురామని కూడా నేను చెప్పలేను అనమాట. అంటే ఇంట్లో అయితే ఏమనిపించిన తెలుసుకున్నా ఏమో మరి తీసుకొని వచ్చాడే పండ్లని. ఇంకొకటి సోఫా అయితే మాత్రం చాలా బాగుండదు నాకు. ఎందుకంటే కొన్నిసార్లు వినోదని తిట్టుకుంటాను నేను. ఏంటంటే చెప్పుకుండా ఊకే తెస్తాడు కదా ఏదైనా కానీ అంటే అనిపిస్తుంది. కానీ సోఫా మాత్రానికి మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే కింద కూర్చొని లేడానికి ఇబ్బంది ఉన్నది నాకు. సోఫా తెచ్చి మంచి పని చేసినా వినో, ఏం పనులు తెచ్చినా ఏమో ఏమబ్బా నువ్వు గంట గంటలు కట్టుకొని వచ్చేది. ఎందుకంటే ఈ ఖర్జూరం అంటే బాగుంటుంది అనమాట. అందులో వచ్చి రక్తం కూడా ఎక్కువ కొంచెం వస్తుంది అని చెప్పేసి ఇది వినోద్ అయితే తీసుకుని వస్తాడు ఎప్పుడైనా కానీ. ఇది దీని గురించి నీకు మంచి దర్కాశం తెస్తాడు అనమాట. కమలా పండ్లు ఇవైతే వినోద్ చేసి తింటాడు. అంటే మామిడి పండు కూడా ఎక్కువ తినకూడదు కదా వేడి, అందుకని చెప్పేసి నాకు ఇది ఇప్పుడైనా నేను కావాలని ఒకటి తిన్నా సరే తర్వాత వచ్చేది నన్నే తింటాడు. కాబట్టి నేను తినను, నా కోసం తెచ్చిన పనులు దగ్గర ఉన్నాయి అవే తింటాను. ఇన్ని పండ్లు తెచ్చాడు అబ్బా వినోద్. ఇది నీళ్ళు అయితే కడిగినానబ్బా, ఇప్పుడు కోసుకుంటా. మరి తెచ్చిన తినాలి కదా, అందుకని తిట్టున్నాను నా కోసం తెచ్చింది. నల్ల కవర్ ఎవరు పెట్టింది? లోగాన్, ఓ లోగాన్ మూచాలు కొట్టుకుంటుంది కదా. అస్సలు సతాయించలేము. కృప ఎక్కడ పోవాలి? ఎలా నువ్వు కూడా మనుషులు కదా? లేదు నన్ను ఎప్పుడు చూడలే. వీడైతే నన్ను అస్సలు సతాయించలేదు చూడు. నన్ను ఏమంటాను దానికి సెర్లాకు అది అదేంటిది అని నువ్వే చూసుకుంటావు కదా. నేను చూసుకుంటాను లేనప్పుడు సంగతి. నువ్వు లేనప్పుడు బాగా అడక నచ్చుతాను నువ్వు అద్ద. Thank you.
ఇప్పుడు కూడా నువ్వు ఒక్కడే తింటావు కదా మామిడి పండు భారతి కీరేది అనద్దండి. ఎందుకంటే అంతకు ముందే తను ఇంకో పండు తినింది కాబట్టి మరి వెంట వెంటనే కొన్ని రకాల పండ్లు తింటే బాగోదని చెప్పు. ఏం చెప్పు నన్నోటికి అట్లా వచ్చి మామిడి పండు కూడా తినకూడదు వీడ, అందుకనే నేను తినలేదు. ఇవి ఇట్లా ఆటవి అయితే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఉంటే ఎన్ని డబ్బాలు అయినా ఉంది ఇంకా. ఇవి మన్ బాగా తింటాను నేనైతే వీటిని. ఎస్ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలి, నిన్న వచ్చేసి భారతి ఛానల్లో ఒక వీడియో పెట్టాం కదా, దాంట్లో నేను భారతిని కసులుకున్నాను కదా, నా చేయదగిన కోపంలో అరిచాను. నా బాధ అది తన మీద కోపం కాదు, అది నా నా నొప్పికి ఇది అనమాట రియాక్షన్. నేను అక్కడ భారతిని తిట్టడం కానీ ఇలాంటివి నాకు మీరు అందరు కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూశాను నేను. కానీ ఇట్లా కమెంట్ చేస్తుంటే రాత్రి అమ్మాలని ఏం తిట్టాడమ్మా నిన్ను, ఇద్దరం తింటారని ఒకసారి అన్నాడు. భారతిని అయితే నేను ఏం తిట్టాడమ్మా, బాగా చూస్తుంటాడు. పట్టుకుంటుంది చీరతో ఇక్కడ బ్లడ్డింగ్ బయటకు వస్తున్నట్టు తర్వాత నొప్పికి నేను అందులో అంతకు ముందే ఒకసారి తగ్గింది మరి. సో అదే భారతీయ తిట్టడం కాదు అక్కడ తెగలేదు కాడ పట్టుకునింది అని కొంచెం బాధ. నువ్వు ఇన్ని తగ్గి మరి అక్కడ నాకు తెగి నా నొప్పికి రియాక్షన్ ఇచ్చాను నేను అక్కడ. అంతేగాని భారతిని నువ్వు అది ఇదని నేనైతే తిట్టాడబ్బా. అయినా అట్లా అనిపించింది నాకు కూడా, మీరు అన్నిన తర్వాత చూస్తే నాకు కూడా అంతే అనిపించింది. అది నేను తన ఏదన్నట్టు సారీ అబ్బా, నేను భారతిని తిట్టాలనే ఉద్దేశం అయితే నాది కాదు. నేను నిజంగా తిట్టానని నాకు అనిపిస్తే ఆ క్లిప్ అనేది నేను పెట్టను, ఎడిట్ చేసేసేవాడిని. నేను తిట్టాను అన్న ఫీలింగ్ నాకు అనిపించలేదు. అలా అనిపిస్తే నేను ఎందుకు పెడతాను చెప్పండి, మీతో మళ్ళీ తిట్లు తెచ్చుకోవడానికి మీరు చూసి తిడతారని నాకు తెలుసు కదా అలా చేస్తే. సో కానీ రాత్రల్లో ఆ కామెంట్ చూసి బాధపడేది పాము. నాకు నిజంగా తిట్టినట్టు అయితే అనిపించలేదు అబ్బా. తిట్టింటే కనుక నేను తిట్టాననే ఫీలింగ్ నాకు ఉంటే క్లిప్ పెట్టేవాడిని కదా, నా చేతిలో పని కదా ఎడిట్ చేసేవాడిని. సో అది మీ కామెంట్ చూసిన తర్వాత నేను వెళ్ళి చూస్తే వీడియో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సారీ అబ్బా, మొత్తానికి సారీ భారతి పాప. హెస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 12:30 వస్తుంది. సో భారతి వాళ్ళు అయితే చర్చికి వెళ్ళారు. సో నేను వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ మిద్దు మీద ఉన్నాను, వెనకలిది మంది ఇది. సో ఇక్కడ ఎందుకు ఉన్నానంటే ఇక్కడ మన లోగన్ ఎడవేడు మన లోగన్కి కొంచెం తిరగలడానికి కొంచెం పెద్దగా ఉందని సో దీని మీద తీసుకొస్తున్నాను అనమాట. రోజు ఇక్కడికే పైకే లేచినప్పుడు కాసేపు మధ్యాహ్నం ఎప్పుడు తీస్తారు అలా ఈరోజే. ఇంకా ఏమంటే మా మిద్ది కొంచెం చిన్నగా ఉంది కదా, అదే అన్నయ్య కూడా స్లాప్ వేశారంటే తొందరగా సేమ్ దీనిలాగే అవుతుంది అనమాట. సో లోగన్ బై తిరగడానికి ఇంక ఫుల్ ప్లేస్ ఉంటుంది. అలోగన్ ఏమి పైకా సర్లే 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 ఓకేనా, ఏముందా పైన మన మీద ఇది కూడా మంది లోగన్ లోగన్ ఏ లోగన్ ఇటు చూడుగా బావు ఎవరా నా పని నాకుండదంట. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడే మా మాట వింటుంది అనమాట ఇది. ఇంతకు ముందు అంతా పెద్దగా పట్టించుకునేది అసలు మా మాటలు అర్థమయ్యేవి కావకూడదు దానికి తెలియదు. సో ఇప్పుడైతే కొంచెం బెటర్ అబ్బా మాట వింటుంది. లోగన్ అనగానే ఒక వెంటనే తిరగట్లేదు కానీ ఒక 4 సార్లు అట్లా అంటే 5 సార్లు తిరుగుతుంది. ఇట్లా ఫుడ్ ఆకలి అయినప్పుడు మాత్రం ఒకసారికే వస్తుంది. ఇంకా వచ్చి కాళ్ళు కొరకడాలు అంటే కొరకడం అంటే అది అలా కాదు,
అట్లా పట్టుకుంటా అనమాట. అది మాత్రం కరెక్ట్ చేస్తా, నాకు ఆకలి అవుతుంది అని కిచెన్ లేక పోయి ఇంకా మూతులు ఉంటాయి కదా దానికి నీళ్లు పెట్టివి అవి ఇవి వాటిని ఇంకా ఇట్లా ఇట్లా నోటితో పట్టుకొని మా దగ్గర తీసుకొచ్చి ఇంకా పడేస్తాను అనమాట. ఇంకా లేకపోతే ఆడేది వాటితో ఇంకా వాటిని కిందకి పైకి తీసి పడేస్తుంది. సో మాకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇంతకు ముందు అర్థమైంది కాదు ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెట్టకూడదు. సో ఇప్పుడైతే కొంచెం అర్థమైందబ్బా నాకైతే. లోగాన్ 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 వావ్ వీడియోలో ఇజ్జత్ నిలబెట్టినవరా రే, థ్యాంక్స్. భారతి కూడా వస్తున్నట్టుంది ఫ్రెండ్స్. 12:42 ఎవరు నాని ఇంటి ఓనర్ జాని గారిని ఫుడ్ పెడితి కొంతసేపు ఆడిస్తి లోపల పండుకునే దాన్ని లేపద్దు లోపల ఉన్నది. దాన్ని లేదులే మన సంగతి తిని పండుకునేదా అదే. ఫ్రెండ్స్ మరి భారత్ అయితే చర్చికి వెళ్ళి వచ్చిందబ్బా. A few moments later. ఏమి 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 లేదు ఏం లేదబ్బా. లోపల లోపల చికెన్ చేస్తుంది భారతి, దాన్ని కట్ చేస్తుంది అనమాట, కోస్తుంది చికెన్ని. ఆ స్మెల్ చూసినప్పటి నుంచి అసలు ఎవరు పట్టుకుండా ఆకుండా దెబ్బ దెబ్బ పోతుంది. అలుపుని గీతలు గీతలు పెట్టేసింది లోపల వాళ్ళని. కానీ దానికి కొంతమంది కానీ దానికి ఇప్పట్లో చికెన్ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ పెట్టకూడదు అంట, అందుకనే బయట అయిపోయినా పా. గో వెళ్ళు 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 గుండ్రా కొడక.